హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? లైఫ్ ఆఫ్ శాంతి ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. మీలో కనుక ఎవరైనా ఈ ముఖాన్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే, నా పేరు శాంతి, నేను న్యూజిలాండ్లో ఉంటాను. ప్రస్తుతం అయితే ఇండియాలో ఉన్నాను, హైదరాబాద్ వచ్చేసాను అనమాట మా అక్క బర్త్డే సెలబ్రేషన్స్ అని చెప్పి. సో నేను హైదరాబాద్లో ఈ 3 డేస్ ఉండబోతున్నాను. ఈ 3 డేస్ నేను ఏం తింటాను అనేది మీకు చూపించబోతున్నాను. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే, లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. యాక్చువల్లీ డే వన్ నేను వచ్చిన రోజు అనమాట. వచ్చి రాగానే ఒక 30 నిమిషాలు తీసుకొని మా అక్కయితే నన్ను బయటకు తీసుకువెళ్తున్నారు. నేనైతే ఉషా ములిపురీస్ కిచెన్, అంటే నాగశౌర్య వాళ్ళ అమ్మ పెట్టారు కదా, ఆ రెస్టారెంట్కి వెళ్దామని చెప్పి అయితే మేము ఫిక్స్ అయ్యి అక్కడికి వెళ్తున్నాం అనమాట. ఈ రెస్టారెంట్ ఏంటో ఎక్కడో లోపలికి కార్నర్లో ఉన్నట్టుంది కానీ. ఇదనమాట మ్యాటర్, 3:30కి వెళ్ళినా సరే 2 గంటలు వెయిటింగ్ ఉందంట. వాచ్మెన్ చెప్తున్నాడు అస్సలు ఇంపాసిబుల్ అండి, ప్రతిరోజు ఇలాగే ఉందని. ఇంకా అది కుదరదు అనుకుని అంకాపూర్ విలేజ్కి వచ్చేసామన్నమాట. ఇది వచ్చి మిలిటరీ హోటల్. ఇక్కడ అయితే ఫుడ్ చాలా అంటే చాలా యమ్మీగా ఉంటుంది, అండ్ మటన్ బిర్యానీ ఇక్కడ చాలా ఫేమస్ అని చెప్పి మా చెల్లి సజెస్ట్ చేస్తే వచ్చేసాం ఈ ప్లేస్కి. ఇది రెస్టారెంట్ ఎంట్రన్స్ అనమాట. నేను రీసెంట్గా ఒకటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మిలిటరీ హోటల్స్లో మన ఇండియన్, అంటే ఇండియన్ కాదు ఆంధ్ర అథెంటిక్, ఆంధ్ర అండ్ తెలంగాణ అథెంటిక్ డిషెస్ అయితే చాలా బాగా దొరుకుతాయి. వీడియోలో చూపించినట్టు ఇక్కడ క్లేపోట్ డిషెస్ అనేవి చాలా అంటే చాలా ఫేమస్ అనమాట. ఇలా నవారన్ మంచాలు పెట్టి సెట్టింగ్ అయితే చాలా బాగా అనిపించింది, జనాలు అయితే కిక్కిరిసిపోయారనమాట. మేమైతే మటన్ బిర్యానీ ఆ క్లేపోట్లో అది ఆర్డర్ చేసాం. ఇలా క్లేపోట్లో సర్వ్ చేస్తారనమాట మటన్ బిర్యానీ. తర్వాత మీకు తెలిసిందే కదా ఇండియాకి న్యూజిలాండ్కి మేజర్ డిఫరెన్స్ ఇది. అక్కడైతే ఇలాగ టేబుల్ మీద పెట్టి వెళ్ళిపోతారు, మనకు మనమే సర్వ్ చేసుకోవాలి. అది పెద్ద కన్ఫ్యూజింగ్గా ఉంది నాకైతే. అదే ఇండియాలో అనుకోండి చక్కగా మనకు వచ్చి సర్వ్ చేస్తారనమాట. ఇలా అరిటాకులో ప్లేట్లో వేసి చక్కగా నీట్గా మన అథెంటిక్ స్టైల్లో అన్నట్టు చాలా అనిపించింది. కానీ ఇక్కడ మేజర్ డ్రాబ్యాక్ ఏంటంటే ఎంత కారంగా ఉందంటే అసలు మైల్డ్ అని చెప్పామన్నమాట. ఆల్రెడీ ఇక్కడ కారంగా ఉంటుందని తెలిసి అప్పటికే ఇంకా తినేయటం అయిపోయేటప్పటికి ఏమంటారు నశానాన్ని కంటేసింది అంటారు చూడండి. అసలు కంప్లీట్ చేయలేపాము. అసలు ఇంత కారం ఇంతమంది వచ్చి తింటున్నారా అనిపించింది. అసలు నిజంగా కారం అన్నం తింటున్నట్టే అనిపించింది. ఇంకా బయట వాళ్ళు ఎవరైనా సరే మన ఆంధ్ర తెలంగాణ వాళ్ళు కాకపోతే ఇక్కడ ఎవరు నార్మల్గా కూడా తినలేరు, తింటే ఇంకా వాళ్ళకి అంతే అనమాట పనిష్మెంట్ లాగానే. కానీ అయితే ఫుడ్ అయితే చాలా అంటే చాలా టేస్టీగా అనిపించింది నాకైతే. కాకపోతే ఫుల్గా కంప్లీట్ చేయలేకపోయాము ఆ స్పైసీ లెవెల్స్ వల్ల. సో ఇక్కడ ఏదైనా క్లేపాట్ బిర్యానీ కానీ క్లేపాట్లో ఉండే కూరలు కానీ నాటుకోటి కూర కానీ పీతల కూర కానీ పిత్తపర్రులు కానీ ఇలాంటివన్నీ చాలా ఫేమస్ అనమాట. మీలో ఎవరైనా సరే ఇలాంటి వెరైటీస్ ట్రై చేయాలంటే ఖచ్చితంగా అంకాపూర్ మిలిటరీ హోటల్లో ట్రై చేయండి. కాకపోతే ఖచ్చితంగా స్పైసీ చాలా అంటే చాలా తక్కువ ఏమని చెప్పి చెప్పండి. నేను ఎవరో టేబుల్ మీద స్పాంజ్ కేక్ చూశాను అనమాట. రీసెంట్గా మా సిస్టర్ కూడా జపాన్ వెళ్ళారు కదా, అది సిమిలర్గా ఉందని చెప్పేసి ఆర్డర్ చేశాం. బట్ ఈ చీజ్ కేక్ 10 out of 10 ఏంటి, ఇంకా అంతకన్నా ఇవ్వచ్చు అనమాట. నాకైతే ఎంత సాఫ్ట్గా అనిపించింది అంటే కొంచెం విగిలి విగిలిగా ఉంటుంది అంటే జపాన్లో అయితే జపాన్ స్టైల్ కేకే, కానీ ఇక్కడ అంత విగిలి విగిలి లేకపోయినా సరే టేస్ట్ అయితే అసలు ఎంత బాగుందంటే మా అక్కని జస్ట్ ఒక 2 స్పూన్లే తినేసాను, మిగతాదంతా నేనే కంప్లీట్గా తినేసాను అనమాట. నాకైతే అంత బాగా నచ్చింది. బిర్యానీకి వచ్చి టేస్ట్ వైజ్ వచ్చి 9 out of 10, అదే కారం లెవెల్స్కి వచ్చి బాబో 5 out of 10. మీరు ఎవరైనా ట్రై చేస్తే ఖచ్చితంగా అంకాపూర్లో ఈ చీజ్ కేక్ మాత్రం ట్రై చేయడం మర్చిపోద్దు, వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్. నన్ను చాలామంది అడుగుతూ ఉంటారు ఇంత తింటావు కానీ సన్నగానే ఎలా ఉంటావు అని కదా. ఈ రోజు మొత్తంలో తినేది అది ఒకటే అనమాట. నెక్స్ట్ డే వర్క్ ఉందని పడుకుని పోయాను, ఏమంటే ఏం తినలేదు. దిస్ ఇస్ ఎండ్ ఆఫ్ ఫస్ట్ డే, సో సెకండ్ డే చూద్దాం. ఇంట్లో ఉండి ఇప్పుడే వర్క్ కంప్లీట్ అయిందనమాట. మార్నింగ్ 10 అవుతుంది, నైట్ అంతా వర్క్ చేశాను 1:30 నుంచి. వీడియోలు ఎలాగ మంచిగా తీయాలి అన్న ఆలోచనలో చూస్తూ ఉన్నాను అనమాట. డే 1 ఫుడ్ ఎంత తిన్నానో చూసారు. డే 2 ఇప్పుడు బ్రేక్ఫాస్ట్తో స్టార్ట్ చేద్దాం. డే 2 బ్రేక్ఫాస్ట్ వచ్చి మా సిస్టర్ ఏమో చట్నీస్ నుంచి, మా అక్క బాబా చట్నీస్ నుంచి అయితే ఫుడ్ ఆర్డర్ ఇచ్చారు. చట్నీస్ ఎప్పుడో 5 years back తిన్నట్టుంది కానీ నాకు రీసెంట్గా తెలిసింది ఏంటంటే టిఫిన్ కన్నా ఎక్కువ చట్నీసే ఉంటాయన్నమాట దానిలో. నాకు అయితే 2 ఇడ్లీ 1 దోశ వచ్చింది కానీ కవర్ నిండా అయితే 3-4 వెరైటీ ఆఫ్ చట్నీ, కారపొడి, సాంబార్ ఇన్ని వచ్చాయన్నమాట ఫుల్గా. సో దోశని తీసానమాట, ఘీ రోస్ట్ దోశ. అసలు టేస్ట్ చేస్తే చాలా అంటే చాలా యమ్మీగా ఉంది. నిజం చెప్పాలంటే అసలు మేకప్ లేకుండా నాకు ఫేస్ చూపించాలంటే చాలా మొహమాటం అనమాట. కానీ ఇంకా మీ ముందే కదా, మీరైతే ఏం జడ్జ్ చేయరు కదా అన్న ఫీలింగ్తోనే అనమాట. ఎలా ఉన్నా సరే ఇట్స్ ఓకే, నేనేంటది మీకు కూడా తెలియాలి అని చెప్పేసి ఏమీ షై ఫీల్ అవ్వకుండా రికార్డ్ చేసేసాను. ఇందాక చెప్పినట్టు ఇలాగా 2 varieties ఆఫ్ చట్నీస్, 2 కాదండి 3, అదైతే ఓపెన్ చేయలేదు. కారపొడి ఇలా డిఫరెంట్గా ఇన్ని ఇచ్చారనమాట. అల్లం చట్ పచ్చడి కూడా నాకైతే టిఫిన్ కన్నా చట్నీస్ ఎక్కువ అనిపించింది. అఫ్ కోర్స్ పేరు చట్నీస్ కదా,
అందుకనే అనమాట. సో టేస్ట్ అయితే నాకైతే చాలా అంటే చాలా యమ్మీగా అనిపించింది. నేనైతే టిఫిన్స్ కి 7.5/10 అయితే ఇస్తాను, ఎందుకంటే ఇంకా రోడ్ సైడ్ టిఫిన్స్ అయితే ఇంకా చాలా టేస్టీగా ఉంటాయి, బట్ ఎట్ ఈ చట్నీస్ కోసం దీనికింత మార్క్స్ వేయచ్చు అనమాట. ఇడ్లీ అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. మీలో ఎంతమందికి, నేను ఇండియాలో ఉన్నప్పుడు అస్సలు ఇడ్లీ తినేదాన్ని కాదనమాట, కానీ న్యూజిలాండ్ వెళ్ళింది వచ్చిన దగ్గర నుంచి ఇడ్లీయే తినాలనిపిస్తుంది. ప్రతిరోజు అడిగి మరీ ఇడ్లీ తింటున్నాను. సాంబార్ టేస్ట్ కూడా అయితే చాలా అంటే చాలా యమ్మీగా ఉంది. ఎవరైనా చట్నీస్ రెస్టారెంట్ ట్రై చేస్తుంటే మీ ఫేవరెట్ డిష్ ఏంటో అక్కడ ఖచ్చితంగా కమెంట్ చేయడం అయితే మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు మనం బ్రేక్ఫాస్ట్ కట్ చేస్తే నెక్స్ట్ లంచ్ కు వెళ్దాం. డే 2 లంచ్ టైం అనమాట. ఇప్పుడు మాకైతే సూపర్ బిజీగా ఉంది. సో నాకేమో ఇలాగా కాలిఫోర్నియా బొరీటో అని చెప్పి ఇక్కడ నుంచి ఒక మష్రూమ్ యమ్మీ యమ్మీ బౌల్ అయితే నాకు ఆర్డర్ వచ్చింది అనమాట. మీలో ఎవరైనా కాలిఫోర్నియా బొరీటో కనుక ట్రై చేయకపోతే మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేయాలి. హెల్దీ ఆప్షన్ అనమాటే కానీ అసలు టేస్ట్లో ఎక్కడ అంటే ఎక్కడ తగ్గదు అనమాట. ఇంత టేస్టీగా అనిపిస్తుంది అంటే హెల్తీ ఫుడ్ కూడా మనం ఇంత యమ్మీగా తినచ్చా అని అనిపిస్తుంది కాలిఫోర్నియా బొరీటో ట్రై చేస్తే. ఈ యొక్క బౌల్లో లోడెడ్ మష్రూమ్స్, గ్లోకమోలీ అంటే అవకాడో పేస్ట్ దగ్గర నుంచి బీన్స్, స్వీట్ కార్న్, అన్ని వెరైటీస్ ఉంటాయన్నమాట. ఇది హెల్త్కి చాలా అంటే చాలా మంచిది. టేస్ట్ అయితే 10/10, నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. మా ఇందాక చాలా అంటే చాలా బిజీగా ఉందన్నమాట. బర్త్డే ప్రిపరేషన్ తను పూర్తి హాట్ పిక్స్ అన్ని డిజైన్ చేయడం చాలా బిజీగా ఉంది. సో ప్రస్తుతానికి అయితే నేను డేట్స్ అంటే కడిగి ఉంటే మనం తింటున్నాం కదా, ఇది ఒకటి అప్పుడు తెలుసుకున్నాం. డేస్ తింటూ డే సెకండ్ అలా పడుకుని పోయాను అనమాట. డే 3 నిద్ర లేచాను, ఫుల్గా పడుకొని లేచిన వెంటనే యమ్మీ యమ్మీ దోశ వేసారనమాట ఇందక వాళ్ళ కుక్ అయితే. ఈ దోశ అయితే నిజంగా ఎంత బయట చేసుకున్నా సరే బ్రేక్ఫాస్ట్ అనేది మన ఇంట్లో చేసుకుంటే ఆ టేస్టే వేరు కదా. క్రంచీ క్రంచీగా కొబ్బరి చట్నీతో నాకంటే చాలా బాగా నచ్చింది. యమ్మీ యమ్మీగా ఒక 2 దోశలు అయితే లాగిచ్చేసాను అనమాట. నెక్స్ట్ అయితే ఇప్పుడు లంచ్కి స్టార్ట్ అయ్యాము. ఇందక బర్త్డే కదా, సో బర్త్డే పార్టీ ఇస్తుంది అనమాట, అందుకని నాలెడ్జ్ సెంటరా నాలెడ్జ్ సిటీ అంటారనుకుంటా. సో ఇక్కడ బర్మా అని చెప్పి బర్మీస్ కుజిన్ ట్రై చేయడానికి వెళ్తున్నాం. ఇది వచ్చి ఫుల్ వెజిటేరియన్ అనమాట. నేనైతే ఈ రోజు పర్టికులర్గా ఆ రోజు ఎందుకంటే ట్యూస్డే నేను వెజిటేరియన్, వాళ్ళు తెలియకుండా ఆప్షన్ తెలియకుండా వచ్చారు. సో అందరూ వెజిటేరియనే తినాల్సి వచ్చింది అనమాట. ఇది వచ్చి స్పెసిఫిక్గా వెజిటేరియనే కాదు, వేగన్ రెస్టారెంట్ కూడా అనుకుంటా. ఇది డెలాయిట్ క్యాంపస్లో, ఇలా క్యాంపస్ ఏరియాలో ఉందన్నమాట, ఐటీ హబ్ సెంటర్లో. ప్రైజెస్ అయితే చాలా వాచిపోయినట్టున్నాయి, కానీ రెస్టారెంట్ అయితే చాలా అంటే చాలా బిజీగా ఉంది. బీయింగ్ ఏ వెజిటేరియన్ కమ్ వేగన్ రెస్టారెంట్ అండ్ దట్ టూ ఇండియాలో, ఇంత రష్గా ఉండడం అయితే చాలా గుడ్. లోపల ఇంటీరియర్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మెయిన్గా ఇక్కడ టీస్ అయితే చాలా ఫేమస్ అనమాట, అండ్ ఆల్సో బబుల్ టీ. మీలో ఎంతమందికి బొబ్బా టీ కానీ బబుల్ టీ అంటే కానీ చాలా ఇష్టం, ఇక్కడ బబుల్ టీ ఆప్షన్ ఉందన్నమాట. మమ్మీకి కూడా ఇది చాలా ఇష్టం, కానీ మమ్మీ రాలేదు కదా, నేనే ఫుల్గా ఎంజాయ్ చేశాను. ఇది బ్రిస్క్ ఆఫ్ లోటస్ బ్రిస్క్ ఆఫ్ టీ అనమాట, కొంచెం బిస్కెట్ ఫ్లేవర్లో వస్తుంది. ఇది అయితే 10/10, నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. నిజం చెప్పాలంటే డిజర్ట్ లంచ్ స్టార్ట్ చేసే ముందే తిన్నానా అన్నట్టు అనిపించింది అనమాట, అంత అంటే అంత టేస్టీగా ఉంది. మీలో ఇంకెంతమందికి బబుల్ టీ ఇష్టమో కూడా కమెంట్ చేసి చెప్పండి. నెక్స్ట్ వచ్చేసి చాలా స్టార్టర్స్ ఆర్డర్ ఇచ్చిందనమాట మహిందక్క. సో దీనిలో ఫస్ట్ వచ్చేసి ఇవి స్పెసిఫిక్గా నేమ్స్ అయితే నాకు అస్సలు గుర్తులేవు. ఇది వచ్చి మష్రూమ్స్ టీక్ అనమాట, జస్ట్ మష్రూమ్తో చేసింది. ఇది కూడా టేస్ట్ అయితే చాలా బాగుంది, 7/10 అని చెప్పుకోవచ్చు దీనికి కూడా. అసలు ఆ వే ఆఫ్ కుకింగ్ ఆ బిగ్ మష్రూమ్ అది చాలా అంటే సాసెస్లో చాలా అంటే చాలా యమ్మీగా ఉంది. నెక్స్ట్ వచ్చి ఇదేదో పానీపూరిలో ఉంది, కానీ ఇదేదో నూడిల్స్తో చేశారు, బట్ ఐ హ్యావ్ నో ఐడియా. కానీ టేస్ట్ అయితే ఇది కూడా చాలా బాగుంది. ఇవన్నీ జస్ట్ మనం స్ప్రింకిల్ చేసుకోవడానికి అనమాట. నెక్స్ట్ అని బాబన్స్ అనమాట, ఎవరైనా ట్రై చేయకపోతే ఇది ట్రై చేయండి. ఇది తైవాన్లో కూడా చాలా ఫేమస్ అనమాట. బర్గరే కానీ కొంచెం వైట్ కలర్లో ఉంటుంది. ఇది వచ్చి చీజ్ అండ్ సమేదు స్టఫింగ్ ఉంది. ఇదైతే నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. నిజం చెప్పాలంటే స్టార్టర్స్ అన్ని చాలా యమ్మీగా ఉన్నాయి, మెయిన్స్ కన్నా కూడా. మెయిన్స్ కొన్ని బాగున్నాయి, కొన్ని బాగాలేదు, కానీ స్టార్టర్స్ అయితే చాలా యమ్మీగా ఉన్నాయి. మీరు ఎవరైనా ట్రై చేయకపోతే బాహుబన్ మాత్రం మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేయాలన్నమాట. మీరు కనుక చూస్తే ప్రొఫెషనల్ అండ్ అన్ప్రొఫెషనల్ వే ఆఫ్ ఈటింగ్ తెలుస్తుంది. మా అక్క నీట్గా నైఫ్ అండ్ ఫోర్క్తో తింటుంది, నేను మాత్రం చేతితో ఫుల్గా లాగిచ్చేసాను అనమాట. సో ఇప్పుడు వచ్చి నెక్స్ట్ ఏంటంటే ఇది స్టీమ్డ్ బనానా లీఫ్లో సర్వ్ చేశారు. ఇది స్టిక్కీ రైస్ అనమాట, ఇది వన్ ఆఫ్ దేర్ అథెంటిక్ డిష్. ఇది చెప్పాలంటే మాకు అంతగా నచ్చలేదు, కానీ ఈ డిష్ని ఎలా ఓపెన్ చేసి ఎంత నీట్గా తిన్నారో మా భావం చూస్తే మీకే తెలుస్తుంది. ఇది ఎంత వాళ్ళ అథెంటిక్ డిష్ అయినా సరే మాలో ఎవరికి ఇది అంత నచ్చలేదు అనమాట. జస్ట్ కొంచెం ట్రై చేసాము అన్ని డిషెస్ కొంచెం. సో నేను కూడా ట్రై చేశాను, కానీ ఇదైతే ఫుల్గా కంప్లీట్ చేయలేకపోయినా. బనానా లీఫ్లో స్టిక్కీ రైస్ని స్టీమ్ చేసి దానిలో మష్రూమ్స్ పెట్టి కుక్ చేశారనమాట. సో ఇది 5/10 అని చెప్పుకోవచ్చు. తినేటట్టే ఉంది కానీ బట్ అంత టేస్టీగా అయితే లేదు. నెక్స్ట్ వచ్చి ఈ నూడిల్స్ అనమాట. నూడిల్స్ అయితే చాలా టేస్టీగా ఉంది, కానీ చాలా అంటే చాలా స్పైసీగా ఉంది. ఓమ్ మై గాడ్, ఏదో నలుగురు మీద తింటున్నాం కాబట్టి కొన్ని ట్రై చేసాం, కానీ ఇదైతే కంప్లీట్గా తినలేకపోయాను. నెక్స్ట్ వచ్చి ఇది ఫ్రైడ్ రైస్ అనమాట, అంటే కొంచెం పులావ్లా ఉంది, కానీ ఉన్న మెయిన్స్ అన్నిటిలో ఇదే బెస్ట్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి డిజర్ట్స్, ఇది ఇక్కడ ఫేమస్ డిజర్ట్స్ అనమాట. ఇది వచ్చి అవకాడోతో చేసిన సమ్ డిజర్ట్, ఏదో
అనుకుంటా, నాకైతే పేర్లు నిజంగా గుర్తులేవు. నెక్స్ట్ వచ్చి రోజ్ క్రష్డ్, ఈ డిజర్ట్ కూడా ఇక్కడ చాలా ఫేమస్ అనమాట. సో మా హిందక ఫుల్ ఎగ్జైట్ అయిపోయి తీసుకుంది. నిజం చెప్పాలంటే ఇప్పుడు ఈ స్మోక్ వస్తుంది కదా, అవకాడో అయితే నాకు అంత నచ్చలేదు, కానీ ఈ స్మాష్డ్ రోస్తో చేసిన ఈ చీజ్ కేక్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. సో డిజర్ట్స్ వచ్చి 7.5 out of 10. సో మొత్తానికి లంచ్ అయితే ఇంత యమ్మీ యమ్మీ ప్లేస్లో నాకైతే స్టార్టర్స్ అంటే చాలా బాగా నచ్చినాయి. ఈ ప్లేస్లో ఇలా కంప్లీట్ చేసామన్నమాట. నెక్స్ట్ ఖచ్చితంగా ఇవాళ డిన్నర్ ఉంది, అది చూద్దాం. ఫైనల్గా డిన్నర్కి వచ్చి హైదరాబాద్లో ఫేమస్ ఆంతమ్ అనమాట. మీరే ఎంతమంది విన్నారు, ఇదైతే మంచి పార్టీ ప్లేస్ ఇక్కడ, ఎందుకంటే ఆ వాటర్, ఆ వే, ఆ రెస్టారెంట్, అదంతా ప్లేస్ చేసింది. నాకైతే చాలా పీస్ఫుల్గా, సూదింగ్గా అనిపించింది. పీస్ఫుల్గా కాదు, కొంచెం సూదింగ్గా అనిపించింది అనమాట. ఇది వచ్చి ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఉంది. సో సిటీలో, హైదరాబాద్ సిటీలో ఉన్న వాళ్ళు ఎవరికైనా సరే ఇది కొంచెం దూరం, కానీ వీకెండ్స్ వెళ్తే మాత్రం ఈ ప్లేస్ని మీరు అంటే చాలా లవ్ చేస్తారు. ఎందుకంటే స్టార్టర్స్ అయితే చాలా అంటే చాలా యమ్మీగా ఉన్నాయి. నిజం చెప్పాలంటే స్టార్టర్స్ మించి మేము పెద్దగా ఏం ప్రొసీడ్ అవ్వలేదు. అలా కూర్చొని మాట్లాడుకుంటూ, తింటూ, అలా అందరం నవ్వుకుంటూ అలాగే ఎంజాయ్ చేసామన్నమాట. అసలు ప్లేస్ అయితే చాలా అంటే చాలా బాగుంది. తర్వాత చికెన్ స్టార్టర్స్ అండ్ ఆల్సో వెజ్ స్టార్టర్స్లో నేను ఆలపినో పాపస్ కూడా తీసుకున్నాను అనమాట. స్టార్టర్స్ వరకే తీసుకున్నా కానీ అవి అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. తర్వాత మా హిందక్క బర్త్డే కేక్ కటింగ్ ఇలా కంప్లీట్ అయిందనమాట. సో అక్కడితో ఆ డే అయిపోయింది. డే 4 ఇప్పుడు నేను మళ్ళీ విజార్ట్ స్టార్ట్ అవ్వాలి. సో పొద్దున్న లేగంగానే వార్మ్ వార్మ్ వాటర్తో, నిమ్మకాయ నీళ్ళతో ఒక బాటిల్ ఆఫ్ వాటర్ అయితే తాగాను. ఇది నాకు హ్యాబిట్ లేదు, మా అక్కకి హ్యాబిట్ ఉంది. సో నేను మా అక్కతో పాటు ఉన్న 3 డేస్ తాగాను అనమాట. తర్వాత వాళ్ళ కుక్ వచ్చి ఇలాగా ఓట్స్తో ఉప్మా చేసింది. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. నేను ఇప్పటి వరకు అసలు ఎప్పుడూ ట్రై చేయలేదు. చాలా డ్రైగా ఉంటుందేమో అనుకున్నాను, కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఇది హెల్దీ ఆప్షన్, మీరు కూడా కన్సిడర్ చేయొచ్చు. లంచ్కి వచ్చి ఇలాగా ప్రాన్ పులావ్ చేశారనమాట, అది కూడా చాలా అంటే చాలా యమ్మీగా ఉంది. మీకు ఈ వీడియో మొత్తం చూస్తే అర్థమైంది ఏంటి, నాకు బిర్యానీని కానీ పులావ్లు అంటే చాలా ఇష్టం. నాకు 24/7 మీరు ఇదే పెట్టినా సరే ప్రతిరోజు నేను ఇదే ప్రతి మీల్కి తెలుగాను అనమాట, నాకు అంత ఇష్టం. సో ఇంతే అండి ఈ వీడియోకి. వీడియో చూసి మీ అందరికీ చాలా ఫన్ ఉంటుందని కోరుకుంటున్నాను. ఇలాంటి మంచి వీడియోస్ కోసం ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లైఫ్ ఆఫ్ శాంతి. ఛానల్లో ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారో దయచేసి కమెంట్ చేసి తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో వీడియోతో మీ అందరి ముందుకి వచ్చేస్తాను. అంతవరకు ఉంటానే.